ಮೈಸೂರು ಗಣಪತಿ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏ వీడియో చేశానంటే సెప్టెంబర్ 7th అయితే గణేష్ చతుర్థి అయితే ఉంది కదా, గణేష్ చతుర్థి వీడియో ఎడిట్ అయితే ఈరోజు అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ గల్లికా గణేష్ సాంగ్ మీద ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మొత్తం లిరికల్ తోటి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ డిస్క్రిప్షన్లో నేనైతే ఫాంట్ అయితే ఇస్తాను, ఫాంట్ మీరైతే ఫస్ట్ డౌన్ చేసుకుంటే ఎలర్ట్ మోషన్ అయితే పెట్టేసి ఎందుకంటే మీకైతే మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. ఈ వీడియో మొత్తం లిరికల్ తోటైతే చేస్తున్నాం కాబట్టి మీకైతే ఇబ్బంది అయితే ఫ్రెండ్స్, మళ్ళీ మిస్సింగ్ ఫాంట్ వస్తే మళ్ళీ లిరికల్ పెట్టడానికి మీకైతే చాలా ఇబ్బంది అయితే అవుతుంది, అందుకని నేను ఫస్ట్లో అయితే చెప్పేస్తున్నాను. అలాగే మీరు అయితే టెలిగ్రామ్ ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయితే ఉండి ఫాస్ట్గా, అక్కడ నేను యాప్స్ పిఎన్ఎస్ ఫొటోస్ అని రెగ్యులర్గా అయితే పెడుతూ ఉంటాను. అలాగే నేను ఒక వాట్సాప్ ఛానల్ కొత్త క్రియేట్ చేసినా కదా, ఆడ కూడా మీరైతే ఫాలో అయితే ఉండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అక్కడ కూడా ఫ్రెండ్స్. ఏదైతే మనం వీడియో చేస్తున్నామో ఆ వీడియో మీకైతే 8 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని అయితే ఉండాలి. డెమో అయితే చూసాగా చూసేయండి, ఎవరైతే లైక్ చేయాలి లైక్ చేసుకుని ఈ వీడియోని చూడండి, సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్లకి ఆన్లైన్ అయితే పెట్టుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఎండింగ్ వరకు చూసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఈ ఎడిట్ మోషన్ యాప్ అయితే ఉండాలి, లేకపోతే మీరైతే ఎడిటింగ్ అయితే చేయలేరు. ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేసుకుని ఎడిట్ మోషన్ది ఫ్రెండ్స్. ఈ యాప్లో మీకైతే సైనింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తే నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్, కామెంట్ చేయండి సైనింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తే. ఇక్కడ నేను ఆల్రెడీ సైనింగ్ అయితే అయ్యాను ఫ్రెండ్స్, ఇక్కడ నా లోగో అయితే కనిపిస్తుంది. మీకు సైనింగ్ అవ్వడం లేదంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నేనైతే వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో నేనైతే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఒక లిరికల్ పీస్ అయితే తెచ్చాను, అలాగే ఒక ఫాంట్ అయితే తెచ్చాను. ఫాంట్ డౌన్ చేసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మీకు అయితే ఫొటోస్ అయితే హెడ్ అయితే పెట్టాను, నేనే పెట్టాను. హెడ్ నుంచి తీసేసండి ఫ్రెండ్స్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. ఇక్కడ మీ స్టార్టింగ్లో ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఫోటోకి మీరైతే పైన జరిపించండి. ఇలా అయితే జరిపించిన తర్వాత ఈ ఫోటోకి మీరైతే రెండు రకాలను చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటేమో కలర్ అని ఫిల్ అవ్వండి, స్టార్ మీద ట్యాబ్ చేసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఉంది, ఫోటోని అయితే పెడుతున్నా ఫ్రెండ్స్, గణేష్ ఫోటో పెడుతున్నా. రిప్లేస్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత కలర్ అని ఫిల్ అవ్వండి, మీరు రిప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోటోని యూజ్ చేసి వేరే ఫోటోని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే యానిమేషన్ అండ్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గణేష్ ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత ఇప్పుడైతే 3 అవర్స్లో పోయి ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసండి, ఇక్కడ కీప్ పెట్టేసేయండి. కీప్ పెట్టేసిన తర్వాత ఇలా మీరు కింద పెట్టేసండి ఫ్రెండ్స్, ఇలా అయితే కింద పెట్టేసింది మొత్తం. పెట్టేసిన తర్వాత ఇక్కడైతే జరపండి ఫ్రెండ్స్, జరిపించిన తర్వాత ఇలా పైన పెట్టేసేయండి, ఇలా పైన జరపండి ఫ్రెండ్స్. ఇలా అయితే జరిపేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఎప్పుడు మీరు ట్యాబ్ చేసుకోండి, ఆడిపిన ట్యాబ్ చేసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత పైన సర్చ్ బార్లో అయితే మీరైతే ఒకటేమో మోషన్ బ్లర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ మోషన్ బ్లర్ మీరు సెట్ చేసుకోండి. ఇలా వచ్చేసరికి ట్యాబ్ చేసుకోండి స్టార్టింగ్ సెట్టింగ్, మళ్ళీ మీరైతే స్టార్టింగ్లో వచ్చేసండి అయితే కీప్ పెట్టేసేయండి, ఇలా జరిపేసండి ఫ్రెండ్స్. ఇలా ఒక కీప్ అయితే పెట్టేసేయండి, పెట్టేసి మీకైతే ఇలా ఇలా బ్లర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, బ్లర్ అయ్యి ఇలా అయితే మంచిగా అయితే వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ కూడా అయితే ఏం చేయాలంటే ఎఫ్ఎం ట్యాబ్ చేసుకోండి, ఆడిఫిన్ ట్యాబ్ తీసుకోండి. పైన సర్చ్ బార్లో అయితే WIPEN సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్ చేసేసేయండి. ఇప్పుడు ట్యాబ్ తీసుకోండి, యాంగిల్ అయితే మీరు అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. లేకపోతే ఇలా జరపండి, జరిపేసిన తర్వాత ఒక మీరు అయితే ఒక 90 డిగ్రీస్ అయితే పెట్టుకోవచ్చు. 90 డిగ్రీస్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఇంత అయితే పెట్టేసేయండి, పెట్టేసిన తర్వాత ఎండ్ సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్ మీరు అయితే ఇలా అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా మీరైతే ఒక 78.3 పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫెదర్ అయితే పెంచండి ఫ్రెండ్స్. ఫెదర్ పెంచేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీకైతే. రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. ఇలా మీరైతే ఫోటో మీద ట్యాబ్ చేసుకుని, గణేష్ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని, పెన్ ప్లేస్మెంట్ ట్యాబ్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని గణేష్ ఫొటోస్ అది బ్యాక్గ్రౌండ్ వేసిన ఫొటోస్ అన్ని ఉన్నాయో ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఫొటోస్ అది రిమూవ్ చేసిన ఉన్నాయో పని ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి. పేస్ట్ అలైన్మెంట్ ట్యాబ్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇవన్నీ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదన్నీ మూడైతే ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ పేజ్ అయితే చేయండి. పేజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకైతే. మొత్తం ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే. ఇప్పుడు మీరైతే మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. లిరికల్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. లిరికల్ ప్రీసెట్లో నేనైతే మొత్తం అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఈ లిరికల్ చేయడానికైనా నాకైతే చాలా టైం అయితే పడ్డది. మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పైన ప్లేస్మెంట్ యాడ్ చేసుకోండి, సెలెక్ట్ ఆల్ చేసుకోండి. పైన ప్లేస్మెంట్ యాడ్ కాపీ 55 లేయర్స్ అయితే ఉంటుంది, కాపీ చేసుకోండి. ఫుల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లేస్మెంట్ యాడ్ చేసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేయాలంటే పేస్ట్ అయితే చేసుకోండి.
చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకైతే లిరికల్ అండ్ ఫోటో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే మీరైతే ఈ గణేష్ ఫోటో అయితే ఉంది కదా, ఈ గణేష్ ఫోటోలో ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడైతే ఈ ఫోటో అయితే మీరైతే లిరికల్ మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన కలర్ అండ్ ఫీల్ ఇక్కడ మీరైతే కలర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఆ ఫోటోలో ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఎన్ని ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోటోలో కలర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మన లాస్ట్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈడైతే వచ్చేసేయండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈడైతే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఒక షేప్ తీసుకోండి, ఇలా మీరు జూమ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ బ్లాక్ కలర్ అయితే పెట్టేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పైన సర్చ్ బార్లో అయితే మీరైతే ఏం సర్చ్ చేస్తారంటే బ్లింక్ అని సర్చ్ చేయండి ఫ్రెండ్స్. బ్లింక్ సర్చ్ చేస్తే మీకు అయితే ఈ బ్లింక్ అయితే వచ్చేస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ వరకు అయితే జరిపేసేయండి. బిట్ మార్క్ ఎంతవరకు ఉందో ఎఫ్ఎం ట్యాప్ చేసుకోండి. బ్లింక్ మీద ట్యాప్ చేసుకోండి. 2 అయితే ఉంటుంది ఫ్రెండ్, 2.0 అయితే ఉంటుంది. 2.30 అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అయితే చూడండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే నాకైతే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఆడైతే పైన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మంచి కార్డులో అయితే పెట్టుకోండి. నేనైతే 720లో పెడుతున్నా. ఫుల్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ యొక్క వీడియోని ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే నేనైతే అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. నేను అనుకోను. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.